ఇప్పటి వరకు చాలానే మాట్లాడడం చాలానే చూసాం సార్ మాట్లాడితే విందామని ఎదురు చూస్తున్నాం బిఫోర్ దట్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం సార్ ఇంత అన్స్టాపబుల్ ఎనర్జెటిక్ హీరో మీరు మరి మీ ఇంటి విషయానికి వస్తే మీ ఇద్దరిలో ఎవరు అన్స్టాపబుల్ సార్ ఎవరిద్దరు మీరు అండ్ వసుంధర గారు వసుంధర అన్స్టాపబుల్ మేడం అంటే పేర్లోనే ఉంది కదా అవును సార్ వసుంధర అంటే భూదేవి మరి అటువంటి ఇటువంటి శరన్నవరాత్రుల సందర్భంలో మరి నా సగ అంటే నా సగభాగిని అలాగే నా అదృష్టం లవ్లీ సార్ లవ్లీ సార్ సో తరగేస్తా నేను ఎందుకంటే ముందు నన్ను భరిస్తుంది తర్వాత కుటుంబాన్ని భరిస్తుంది నా అన్ని విషయాల్లో కూడా అంటే ఉమెన్ ఎంపవర్నెస్ అంటాం అంటే మహిళల సాధికారత కదా సో దాంట్లో ఆవిడ సగం కంటే ఎక్కువ పాడు లేనప్పుడు నా సినిమాలు లేకపోతే నా క్యాన్సర్ హాస్పిటల్ లేకపోతే నా మా హిందూపూరు ఇతరితర విషయాల్లో ఎప్పుడు వాటితో వాటిలో నిమగ్నమై ఎప్పుడు బిజీగా ఉంటాను సో మిగతా తను నా మిగతా విషయాలన్నీ తను చూసుకుంటుంది కాబట్టి సో సార్ రచ్చలో అన్స్టాపబుల్ అయితే మేడం ఇంట అన్స్టాపబుల్ సార్ దసరా కాబట్టి రేపు దసరా పండగ కాబట్టి మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు సార్ ఏదైనా రిచువల్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా చేసేది ఏమన్నా జనరల్గా మాకు అమ్మవారిని ప్రతిష్ఠించడం దాని తర్వాత ప్రతిరోజు ఆ రూపాన్ని వేరు వేరు రూపాలని పూజించడం అలాగే నాది మూలా నక్షత్రం అమ్మవారి సరస్వతి దేవి మూలా నక్షత్రం సో మాకు మెయిన్గా సరస్వతి దుర్గా ఆ దుర్గా వివిధ రూపాలని వాళ్ళని అందరినీ అంటే ఒకటి నిస్వార్థంగా నాకు ఇది కావాలని కాకుండా ఎప్పుడు మా నాన్నగారు నేర్పించిన సంస్కారం ఉంది ఇప్పుడు అందరూ బాగుండాలి సమాజ దేవాలయ ప్రజల దేవుళ్ళందులో నేను నడుచుకుండా అన్నట్టు సో ఇప్పుడు అందరూ బాగుండాలి అన్ని రంగాల వాళ్ళు ముఖ్యంగా మాకు గుర్తింపు వచ్చింది ఆ కలపతి తల్లి సినిమా చలనచిత్ర రంగం కాబట్టి ముందు చలనచిత్ర రంగం అలాగే చలనచిత్ర రంగం ద్వారా మేము తీసే ఎన్నో సినిమాల్లో వివిధ సందేశాలతో అంశాలతో సినిమాలు తీయడం మరి ప్రజలకి సందేశాలు ఇవ్వడం వాటి ప్రభావం వాళ్ళ మీద ఉండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం థ్యాంక్ యూ సార్ నాన్నగారు పేరు వచ్చింది కాబట్టి మీరు చూసినటువంటి నాన్నగారు అన్ని సినిమాల్లో మీకు బాగా అన్స్టాపబుల్ అనిపించినటువంటి సినిమా ఏమిటి అది సూర్యుడిని వేలుతో చూపించినట్టు అవుతుంది మీరు అడిగిన ప్రశ్న ఎందుకంటే ఆయన ఎన్నెన్నో సినిమాలు తీశారు ఆయన సో కాబట్టి ఒక సినిమా కాదు ఎన్నో నేపథ్యాల్లో అటు పౌరాణికాలు కానివ్వండి జానపదాలు కానివ్వండి మిగతా సాంఘిక చిత్రాలు వివిధ నేపథ్యాల్లో అది ఈ అన్ని సినిమాలు అన్ని ఏ పాత్ర వేసినా ఆయన అన్స్టాపబుల్ రైట్ సార్ అంటే మీరు ఒక యాక్టర్గా ఒక పొలిటీషియన్గా ఇప్పుడు ఒక హోస్ట్గా ఆల్మోస్ట్ నంబర్ వన్ స్థానం సార్ మీ తర్వాత ఎవరన్నా ఇంత ఎనర్జీ ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి సార్ ముందు మా నాన్నగారే నాకు ఎప్పుడు స్ఫూర్తి ప్రదాత ఆయన నా తండ్రి గారిని కాకుండా ఒక గురువు ఒక దైవంగా నేను ఎప్పుడు భావిస్తాను ఆయన్ని అలాగే దాని తర్వాత ముఖ్యంగా ప్రేక్షకులు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు నాన్నగారు చేసినట్టు నిర్మాతల నా మీద నమ్మకంతో మరి ఎటువంటి సినిమా తీసినా నేను అన్ని నేపథ్యాల్లో సినిమా చేయడం జరిగింది ఒక పౌరాణికం జానపదం ఇవన్నీ కూడా అన్నింటినీ విజయవంతం చేసి ముందు ప్రజలు కోరుకునే దానికంటే కూడా మనం ఎప్పుడు ఒక 10 అడుగులు ముందు ఉండాలి అన్నది నాన్నగారు నాకు నేర్పింది అంటే మనం ముందు వీ హ్యావ్ టు బి అ ట్రెండ్ సెటర్ సో మనం చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో చేసినప్పుడు తప్పకుండా అమ్మవారి తల్లి ఆశీస్సులు ఉంటాయి విజయవంతం అవుతాయి ఆ సినిమాలు అన్న నమ్మకం 3 నన్ను నేను ప్రేమించుకుంటాను ఎక్కువ అంటే ముఖ్యంగా ఒక్కొక్కరు అలవాట్లు లేకపోతే నియమ నిష్టలు కానివ్వండి మా క్రమశిక్షణ కానివ్వండి అలాగే ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్రలో ఒక ప్రభావం అయితే ఏమి ఇట్లా రకరకాల కోణాలు ఇప్పుడు ఒక చైర్మన్గా అయితే ఏమి లేకపోతే ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా అయితే ఏమి లేకపోతే నటుడుగా ఇవన్నీ ఇట్లా వివిధ రకమైన వ్యాపకాలు ఉండడంతో బికాజ్ ఎంటి మైండ్ అంటే ఇట్స్ లైక్ మన అన్నట్టు డెవిల్స్ మైండ్ అన్నట్టు అట్టకాకుండా ఎప్పుడు ఏదో ఒక వ్యాపకంతో
ఒక ప్రజాసేవ. అంటే నాన్నగారు ఎలాగైతే రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ఆయన ఇట్లా సినిమాలు నటిస్తూ కూడా సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ఉండేవారు. అలాంటి అవకాశం మొదటి నుంచి నాకు కూడా కలగడం ఇవన్నీ కూడా కారణాలు. సార్ ఒక ట్రిక్కీ క్వశ్చన్ సార్, మీకు ఎన్బికే 103 ఆ మూవీ టీం ఇష్టమా లేకపోతే ఆహా అన్స్టాపబుల్ టీం ఇష్టమా? అదేం లేదు, వాళ్ళు వీళ్ళో ఏం లేదు, తరతమ భేదం లేకుండా అందరు ఇష్టమే నాకు. అందరు ఇష్టం? ఒక్క ఆన్సర్ చెప్పాలంటే సార్, ఒక్క ఆన్సర్ చెప్పాలంటే అటా ఇటా అంటే అందుకలడు, ఇందు లేడని సందేహం ఎలా ఎంతంత వెతికినా అందంత గలడు. సూపర్ సార్. సార్ మీరు హోస్ట్ కాబట్టి మీరు ఇప్పుడు హోస్ట్ చైర్లో కూర్చున్నారు అండ్ అవతల వైపు నుంచి గెస్ట్ ఒక పేరు చెప్తాను, వాళ్ళని ఏ క్వశ్చన్ అడిగితే బాగుంటుందని మీరు అనుకుంటారని చెప్పండి సార్. ఫస్ట్ గెస్ట్ చిన్న కేశవరెడ్డి. చిన్న కేశవరెడ్డి గారు వచ్చారు మీ ఎదురుగా కూర్చున్నారు, ఆయన్ని ఏ క్వశ్చన్ అడుగుతారు మీరు? చెన్నకేశ్వరరెడ్డి గారిని, తండ్రి నువ్వు కొడుకు నువ్వే కదా అని అడుగుతాను. నైస్ వన్ సార్. అయితే అవతల వైపు నుంచి నరసింహ నాయుడు గారు వచ్చి కూర్చున్నారు, ఆయన ఏం క్వశ్చన్ అడుగుతారు సార్? ఆయన ఏమడుతాను, ఏమి నాయుడు అని అడుగుతాను. ఏమి నాయుడు గారు బాగున్నారా, ఏమి నాయుడు మీరు అని. అంతే అంతేనా సార్? ఓకే. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి నాయుడు అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు గుంటూరు అయితే వెలం తోలమని అంటాం, లేకపోతే అటు మా రాయలసీమకు వస్తేమో అటు ఉభయ గోదావరి జిల్లాకి వెళ్తేనేమో, లేకపోతే అటు చిత్తూరు జిల్లాకి వెళ్తే మీరు ఏం నాయుడు గారు అని అడుగుతాను. వెరీ నైస్ సార్. సార్ ఈ అన్స్టాపబుల్ 2లో మీ ఫ్రెండ్స్ అయిన చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి తప్పకుండా, డెఫినెట్గా చూడొచ్చు మేము కన్నుల పండుగ. వాళ్ళ సమయభావాన్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి తప్పకుండా ఉంటుంది, అది వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం. డెఫినెట్గా సార్. అన్స్టాపబుల్ 1 ఎక్స్పీరియన్స్ ఒక మాటలో చెప్పాలంటే? చాలా బాగుండిందండి నాకు. అంటే ముందుగా నేను మామూలుగా సినిమా షూటింగ్ లాగానే ఫీల్ అయ్యాను. మొదట అక్కడ ముందుగా నా క్రెడిట్ అంత ఇవ్వాల్సింది ఆ టీంకి, ఆ టీంకి ఆ క్రెడిట్ అంత ఇవ్వాలి. ఠాకూర్ గారు, అలాగే అక్కడ శ్రీదేవి గారు అయితేనేమి, మన వాసుదేవి గారు, వాళ్ళంతా కూడా దే మేడ్ మీ సో కంఫర్టబుల్. అంటే అక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుగానే, సరే సినిమా షూటింగ్లో జరుగుతున్నట్టుగానే మరి వాళ్ళు ఏ ఎటువంటి అంటే మాకు డిసిప్లిన్ అని చెప్పాను ఒకటి, అది ఖచ్చితంగా వాళ్ళు అడాప్ట్ అవ్వడానికి నా టైమింగ్స్ కానీ నా దీనికి వీటికి కొంచెం సమయం పట్టినా వాళ్ళు ఇమ్మీడియట్గా అడ్జస్ట్ అయిపో, అంటే ఏమీ లేదు మనస్ఫూర్తి యథారాజ తథా ప్రజ అంటాం. సో అలా వాళ్ళు కూడా నాకు మొత్తం వచ్చిన గెస్టులు వృధా చేయకుండా టైము, ఎందుకంటే సమయాభావం అన్నది నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. ఒక ఆర్టిస్టు ఆర్టిస్ట్ వస్తే ఆర్టిస్ట్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వా పని రాబట్టుకోవడం, వాళ్ళు వెయిట్ చేయించకుండా. సో అదనేది అది ఎంతో బాగా ఆహ్లాదంగా ఒక సినిమా షూటింగ్ వేరు, ఇది ఒక ఇంటికి మనం ఒక అతిథిని పిలిచి అతిథి దేవో భవ అన్నట్టు వాళ్ళందరితో ఆ ఇంటరాక్షను అలా జరిగింది నాకు. సార్ ఇండియాలో ఎన్నో టాక్ షోస్ వచ్చాయి కానీ ఐఎండిబి రేటింగ్ ప్రకారంగా మన మన ఇండియాలో అన్ని టాక్ షోస్కి నంబర్ వన్ షో సార్. సో దాని మీద అమ్మ మొగుడుగా నిలిచిందని ఇట్ వాజంట్ సిర్ఫ్ ఇండియా కా హి నంబర్ వన్ షో నహీ థా, గ్లోబల్ టాప్ 10 మే ఆయా థా అన్స్టాపబుల్. వావ్ సర్, లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ ద వరల్డ్ టాప్ 10. జాబ్ గ్లోబల్ టాప్ 10 టాక్ షోస్ లో మన అన్స్టాపబుల్ ఉంది అండ్ ఇండియా లో ఆఫ్ కోర్స్ ఇట్స్ ద నంబర్ వన్ షో. సో ఎలా అనిపిస్తుంది సార్? అంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు సంపద్రాజ్ గారు ఉన్నారు, ఆయన వర్మ గారు ఉన్నారు, మొదటి నుంచి కదా ప్రోమో నుంచి కూడా ఒక ఎక్స్పెక్టేషన్, మంచి ఒక అంటే పాజిటివ్ వైబ్రేషన్ జనంలో, ఏదో ఏదో అద్భుతం జరగబోతోంది. అండ్ అన్నీ అంతేకాకుండా అందరిని ఆవిష్కరించడం, మొదటి వచ్చిన గెస్టులు అంతా కూడా కొంచెం ఉంటారు రిజర్వ్డ్గా ఉంటారు, వాళ్ళని మనం కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళి వాళ్ళు జనం ఎక్స్పెక్ట్ చేయండి, వాళ్ళ ఊహించింది, వాళ్ళు అనుకున్నది వాళ్ళ దగ్గర నుంచి రాబెట్టుకోవటం, వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరికి ఒక బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది, దాంట్లో వాళ్ళు అది కూడా టోటల్గా వాటికి ఫిక్స్ అయిపోతారు వాళ్ళు.
అట్లా కాకుండా వాళ్ళు టోటల్గా డిఫరెంట్గా వాళ్ళు ఈ షోకి వచ్చామనే విషయం మర్చిపోయి అది మెయిన్గా జనానికి ఎంత బాగా నచ్చింది. సో డెఫినెట్గా అన్స్టాపబుల్ టూ కూడా అంతకు మించి అంటే అన్ని షోలకి అన్స్టాపబుల్ టాక్ షో అమ్మ మొగుడుగా నిలిచింది అన్నాను. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఈ సెకండ్ సీజన్ కూడా ఫస్ట్ సీజన్కి అమ్మ మొగుడుగా నిలుస్తుంది. థ్యాంక్ యూ సార్.